హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఇంకా ఈరోజు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి, అంటే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యునెస్కో ఫుల్ ఫామ్ చూద్దాం. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంది. ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలని ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపునిస్తుంది. అయితే ఎలాంటి ప్రదేశాలను యునెస్కో పరిగణనలోకి తీసుకుంటుందంటే ఒక ల్యాండ్మార్క్గా ఉండాలి, అంటే ఒక ప్రత్యేకమైన ప్రదేశమై ఉండాలి, ప్రత్యేక సాంస్కృతిక లేదా భౌగోళిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశమై ఉండాలి, అంటే పురాతన శిథిలాలు లేదా చారిత్రక నిర్మాణం, భవనం, నగరం అయి ఉండాలన్నమాట. ఇంకా తీసుకుంటే ఎడారి ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, ద్వీపాలు, సరస్సులు, స్మారక చిహ్నాలు కలిగిన ప్రదేశాలు అయి ఉండొచ్చు. అయితే మన ఇండియాలో ఇప్పటిదాకా 38 ప్రాంతాలని పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. వాటిని ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మొట్టమొదటి సైట్ ఏంటంటే అజంతా కేవ్స్. వీటిని 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇవి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైట్ నేము, ఏ ఇయర్లో అది యునెస్కోచే గుర్తించబడింది, అలాగే అది ఎక్కడుంది. ఓకేనా? ఇంకా ఈ అజంతా కేవ్స్ గురించి మాట్లాడాలంటే ఇవి రాతి శిల్పాలను కలిగిన గుహ నిర్మాణాలు. సుమారు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందినవని చెప్తుంటారు. ఇక్కడ శిల్ప చిత్రకళల్లో ఎక్కువ భాగం బౌద్ధ మతానికి చెందినవే. అందమైన గుహలన్నమాట ఇవి. ఓకే, ఇంకా నెక్స్ట్ సైట్ ఏంటంటే ఎల్లోరా కేవ్స్. ఇవి కూడా మహారాష్ట్రలోనే ఉన్నాయి. వీటిని కూడా 1983లోనే యునెస్కోచే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడ్డాయి. ఇంకా వీటి గురించి మాట్లాడాలంటే ఔరంగాబాద్ జిల్లా నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఇవి ఉంటాయి. ఇందులో 3 మతాలకు చెందిన హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలు ఉంటాయి. అలాగే సన్యాసాశ్రమాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 34 గుహల్లో 12 గుహలు బౌద్ధ మతానికి చెందినవైతే 13 నుంచి 29 వరకు హిందూ గుహాలయాలు, 30 నుంచి 34 వరకు జైన గుహాలయాలు. ఇంకా నెక్స్ట్ సైట్ ఏంటంటే ఆగ్రా ఫోర్ట్. ఇది కూడా 1983లోనే యునెస్కోచే గుర్తించబడింది. ఇది ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఉంది. తాజ్మహల్కి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. దీన్ని లాల్ కిలా అని కూడా అంటారు. ఇంకా దీని ప్రత్యేకత ఏంటంటే మొఘల్ చక్రవర్తులు 6 ఈ కోటలో నివసించారు. ఇంకా దీని నిర్మాణం దగ్గరికి వచ్చేసరికి ఇది నిజానికి రాజపుత్రులు, చౌహాన్లు కట్టించారు. అయితే 1558లో శిథిలమైన ఈ కోటను అక్బర్ మళ్ళీ కట్టించాడు. ఆగ్రాను రాజధానిగా చేసుకుని ఇక్కడి నుంచే పరిపాలించాడు. ఇంకా చెప్పాలంటే 2004లో ఇండియన్ గవర్నమెంట్ ఆగ్రా ఫోర్ట్ సింబల్తో ఒక తపాలా బిల్లును కూడా విడుదల చేసింది. ఇంకా నెక్స్ట్ సైట్ ఏంటంటే తాజ్మహల్. 1983లోనే ఇది కూడా యునెస్కోచే గుర్తించబడింది. యూపీలోని ఆగ్రాలో ఉంటుంది. దీని గురించి చెప్పాలంటే మొఘలుల భవన నిర్మాణ శాస్త్రానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. షాజహాన్ చక్రవర్తి దీనిని నిర్మించాడు. 1632లో మొదలైన దీని నిర్మాణం 1653లో పూర్తయింది. షాజహాన్ భార్య ముంతాజ్ తన 14వ సంతానాన్ని ప్రసవిస్తుండగా మరణిస్తుంది. అయితే ఆమె మరణానికి ముందు షాజహాన్ ఒక కోరిక కోరుతుంది, సో ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించమని. సో ఆమె కోరిక ప్రకారమే తాజ్మహల్ అనేది నిర్మించడం జరిగింది. నెక్స్ట్ సైట్ ఏంటంటే సన్ టెంపుల్ లేదా కోనార్క్ సూర్య దేవాలయం. దీనిని యునెస్కో 1984లో వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇది ఒరిస్సాలోని కోనార్క్ ప్రదేశంలో ఉంటుంది. దీని నిర్మాణాన్ని ఎవరు చేశారంటే గంగా వంశానికి చెందిన నరసింహదేవ సూర్యభక్తుడు కావడంతో ఈ దేవాలయాన్ని కట్టించాడు. ఇంకా నెక్స్ట్ సైట్ ఏంటంటే మహాబలిపురం. ఇది 1984లో యునెస్కోచే గుర్తించబడింది. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. ఇక్కడంతా ఫుల్ టెంపుల్స్తో ఉంటుంది. పల్లవుల ఆర్కిటెక్చర్ని మనం చూడొచ్చు. పల్లవుల నిర్మాణ శైలి మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సైట్ ఏంటంటే కాజీరంగా నేషనల్ పార్క్. ఇది 1985లో యునెస్కోచే గుర్తించబడింది. అస్సాం రాష్ట్రానికి చెందింది. చాలాసార్లు ఎగ్జామ్లో ఈ బిట్ వచ్చింది కాజీరంగా నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది అని. సో అది అస్సాం రాష్ట్రంలో ఉంది. ఇంకా ఈ నేషనల్ పార్క్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ ప్రపంచంలోనే 2/3 వంతు రైనోసార్స్ ఉన్నాయన్నమాట.
అంటే ఖడ్గమృగాలు. ఓకే, అలాగే అత్యధిక సాంద్రత కలిగిన పులులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంకా ఎలిఫెంట్స్ ఉన్నాయి, రకరకాల బర్డ్స్ ఉన్నాయి, వైల్డ్ వాటర్ బఫెలో కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే 2006వ సంవత్సరంలో దీనిని ఒక టైగర్ రిజర్వ్గా కూడా ప్రకటించారు. నెక్స్ట్ సైట్ ఏంటంటే మోనుమెంట్స్ ఆఫ్ ఖజురహో. యునెస్కో దీనిని 1986లో మధ్యప్రదేశ్లో గుర్తించింది. ఇక్కడ హిందూ మతానికి చెందిన అలాగే జైన్ మతానికి చెందిన టెంపుల్స్ ఉంటాయి. నెక్స్ట్ సైట్ ఏంటంటే మోనుమెంట్స్ ఆఫ్ హంపి. దీనిని యునెస్కో 1986లోనే కర్ణాటక రాష్ట్రంలో గుర్తించింది. ఈ హంపి యొక్క స్మారకాలు అనేవి సంపన్న విజయనగర రాజ్యానికి చెందినవి. ద్రావిడ శైలి గల చిత్రాలు ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఇంకా చెప్పాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ మోనుమెంట్ ఆఫ్ దిస్ సైట్ ఈజ్ విరూపాక్ష టెంపుల్. ఈ సైట్లో ముఖ్యమైన పార్ట్ ఏంటంటే విరూపాక్ష టెంపుల్. విరూపాక్షుడు అంటే శివుడు, అంటే ఇది ఒక శివాలయం అనమాట. ఈ టెంపుల్ నిర్మాణాన్ని ఎవరు చేశారంటే ప్రౌఢదేవరాయలు చేశారు. ఇతనికి మరొక పేరు ఏంటంటే దేవరాయ టూ. ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే హంపి ఏ నది ఒడ్డున ఉంది అని. హంపి తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ఓకే, ఇంకా నెక్స్ట్ సైట్ ఏంటంటే ఫతేపూర్ సిక్రీ. 1986లో దీన్ని గుర్తించడం జరిగింది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దీనిని 16వ సెంచరీలో అక్బర్ చక్రవర్తి కట్టించాడు. నిజానికి ఈ ఫతేపూర్ సిక్రీ 4 స్మారకాలతో నిండి ఉంటుంది. 4 మోనుమెంట్స్ అన్నమాట. మొదటిది జమా మసీద్, 2వది బులంద్ దర్వాజా, 3వది పంచమహల్, 4వది దివానీ ఈ ఖాస్ దివానీ ఈ ఆమ్. నెక్స్ట్ సైట్ ఏంటంటే సుందర్బన్స్ నేషనల్ పార్క్. 1987లో దీన్ని యునెస్కో గుర్తించింది ప్రపంచ వారసత్వ సంపదగా. ఇది ఎక్కడుందంటే వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకించి బెంగాల్ టైగర్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగే సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ కూడా ఇక్కడ ఎక్కువగా మనం చూడొచ్చు అన్నమాట. దీని గురించి ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులు కలిగిన ఫారెస్ట్ అన్నమాట ఇది. అంతేకాకుండా ఇక్కడ చాలా రకాలైన జీవులు నివసిస్తుంటాయి, అందుకే దీన్ని ఫేమస్ బయోస్పియర్ రిజర్వ్గా పిలుస్తారు. అంటే జీవావరణ జీవుల నిలయం అని అర్థం. ఇంకా నెక్స్ట్ సైట్ ఏంటంటే మోనుమెంట్స్ ఆఫ్ బుద్ధ, బుద్ధుడి యొక్క స్మారకాలు. దీనిని యునెస్కో 1989లో మధ్యప్రదేశ్లోని సాంచి అనే ప్రదేశంలో గుర్తించింది. ఇక్కడే మనకి సాంచి స్థూపం ఉంటుంది, ఇది అశోకుడు వేయించాడు. అలాగే మౌర్యుల యొక్క ఆర్కిటెక్చర్ చూడాలంటే ఇక్కడ చూడొచ్చు మనం. అలాగే చాలా రకాలైన టెంపుల్స్ ప్లేసెస్ ఉంటాయి. నెక్స్ట్ సైట్ ఏంటంటే కుతుబ్ మినార్. దీనిని యునెస్కో 1993లో ఢిల్లీ రాష్ట్రంలో గుర్తించడం జరిగింది. దీంతోపాటు ఇంకొన్ని స్మారకాలను కూడా గుర్తించడం జరిగింది. అవేంటంటే కుతుబ్ మినారు, ఇల్టుమిస్ టోంబ్, అలాగే ఐరన్ పిల్లర్ ఒకటి. అయితే కుతుబ్ మినార్ని ఎవరు కట్టించారంటే కుతుబుద్దీన్ ఐబక్ ఈ కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేశాడు. అది మధ్యలో ఆగిపోవడంతో తన తర్వాత వచ్చిన ఇల్టుమిస్ మిగిలిన భాగాన్ని కొంతవరకు పూర్తి చేశాడు. ఇల్టుమిస్ తర్వాత వచ్చిన ఫిరోజ్ షా తుగ్లక్ మిగిలిన భాగాన్ని పూర్తి చేశాడన్నమాట. ఇలా 3 రాజులు ఈ కుతుబ్ మినార్ని కట్టారన్నమాట. నెక్స్ట్ సైట్ ఏంటంటే ఎలిఫెంటా కేవ్స్. వీటిని యునెస్కో 1987లో గుర్తించింది ప్రపంచ వారసత్వ సంపదగా. మహారాష్ట్రలోని గరాపురి ద్వీపంలో ఇవి ఉన్నాయి. వీటిలో బ్రహ్మ, విష్ణు, నటరాజ, సదాశివుడు, అర్ధనారీశ్వరుని విగ్రహాలు కనిపిస్తాయి. 9వ శతాబ్దంలో శిల్హర రాజులు దీన్ని నిర్మించారు. ఇంకా నెక్స్ట్ సైట్ ఏంటంటే హుమాయూన్ టోంబ్, హుమాయూన్ యొక్క సమాధి. యునెస్కో దీనిని 1993లో ఢిల్లీలో గుర్తించింది. మొఘలుల యొక్క ఆర్కిటెక్చర్ని చూడొచ్చు ఇక్కడ. ఈ సమాధి చుట్టూ చాలా తోటలు ఉంటాయి, సో అందుకే దీన్ని ఏషియాలోనే ఫస్ట్ గార్డెన్ టోంబ్ అని అంటారన్నమాట. ఇది కూడా ఒక బిట్ అనమాట. ఏషియాలోనే ఫస్ట్ గార్డెన్ టోంబ్ ఏంటంటే హుమాయూన్ టోంబ్. ఇంతకీ ఈ హుమాయూన్ అంటే ఎవరంటే మొఘల వంశాన్ని స్థాపించిన బాబర్ యొక్క కొడుకు అనమాట ఇతను. ఇతని కొడుకే మన అక్బర్. అయితే హుమాయూన్ మరణానంతరం 1562లో హమీదా బాను బేగం, ఈమె హుమాయూన్ యొక్క భార్య అనమాట, అంటే అక్బర్ యొక్క తల్లి, ఈ కట్టడాన్ని కట్టించిందనమాట. సో హుమాయూన్ టోంబ్ని కట్టించింది ఎవరంటే హమీదా బాను బేగం. నెక్స్ట్ సైట్ ఏంటంటే నందాదేవి మౌంటైన్ అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. దీనిని యునెస్కో 1988లో ఉత్తరాఖండ్లో
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఎగ్జామ్లో క్వశ్చన్ ఏంటంటే నందాదేవి మౌంటైన్ ఎక్కడుందని చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది. అదేంటంటే ఉత్తరాఖండ్లో ఉంది. ప్రత్యేకించి ఈ పార్క్లో ఏ జంతువులు ఉంటాయంటే బ్లాక్ బేర్, స్నో లీపర్డ్, బ్రౌన్ బేర్, అలాగే బ్లూ షీప్స్ ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ సైట్ ఏంటంటే మహాబోధి టెంపుల్. ఇది బీహార్లో ఉంది. యునెస్కో దీన్ని 2002లో గుర్తించింది. బోధిగయ అనే ప్లేస్లో ఇది ఉంటుంది. సో అందరికీ తెలుసు కదా, బుద్ధిజాన్ని పాటించే వాళ్ళకి ఇది ఒక ముఖ్యమైన ప్రదేశం. ఇంకా నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే రెడ్ ఫోర్ట్. 2007లో యునెస్కో దీన్ని గుర్తించింది. ఇది ఢిల్లీ నగరంలో ఉంటుంది. దీని నిర్మాణం ఎలా ఉంటుందంటే పర్షియన్, తైమూర్, ఇండియన్ స్టైల్స్లో దీన్ని కట్టారు. దీని నిర్మాణంలో రెడ్ స్టోన్ ఆర్కిటెక్చర్ని ఉపయోగించారు. ఇంకా దీని నిర్మాణం ఎవరు చేశారంటే షాజహాన్ చేశాడు, మనందరికీ తెలుసు. చాలాసార్లు ఎగ్జామ్లో ఇది కూడా అడిగారు కదా. ఇంకా నెక్స్ట్ సైట్ ఏంటంటే జంతర్ మంతర్. దీన్ని 2010లో యునెస్కో గుర్తించింది. ఇది రాజస్థాన్లో ఉంటుంది. అసలు ఇంతకీ జంతర్ మంతర్లో ఏముంటాయంటే 13 రకాలైన ఖగోళ పరికరాలు ఉంటాయంట. సూర్యుడు, చంద్రుడు వంటి గ్రహాల గతులను తెలుసుకోవచ్చంట. దీనిని ఎవరు నిర్మించారంటే మహారాజా జైసింగ్ 2. ఇంకా నెక్స్ట్ సైట్ ఏంటంటే వెస్ట్రన్ ఘాట్స్, పశ్చిమ కనుమలు. 2012లో యునెస్కో దీన్ని గుర్తించడం జరిగింది. ఇవి మనకి కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రకి ఆనుకుని ఉంటాయి. ఇక్కడ మనకి నేషనల్ పార్క్స్ ఉంటాయి, అలాగే వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఉంటాయి. ఆహ్లాదకరమైన ప్రకృతి ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే నలంద. 2016లో ఈ సైట్ని గుర్తించడం జరిగింది. ఇక్కడ క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఉండేది ఇది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ నేర్చుకునేవారన్నమాట, మనందరికీ తెలిసే విషయం. ఇది మనకి బీహార్ ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ సైట్ ఏంటంటే కాంచన్జుంగా నేషనల్ పార్క్. 2016లో యునెస్కో దీన్ని గుర్తించడం జరిగింది. ఇది సిక్కిం రాష్ట్రంలో ఉంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది. ఇప్పుడు చెప్పబోయే కాంచన్జుంగా నేషనల్ పార్క్ సిక్కింలో ఉంటుందన్నమాట. సో ఈ డిఫరెన్స్ని మనం గమనించాలి. కాంచన్జుంగా సిక్కిం, అయితే కాజీరంగా అస్సాం. నేషనల్ పార్క్లో రకరకాలైన జంతుజాలము, వృక్షజాలము కూడా ఉంటాయి. నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే హిస్టారిక్ ప్లేస్, అంటే అహ్మదాబాద్ నగరం అన్నమాట. సో ఈ అహ్మదాబాద్ నగరాన్ని హిస్టారిక్ ప్లేస్ అని చెప్పి 2017లో యునెస్కో గుర్తించింది. వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. సో ఇంపార్టెంట్ అన్నమాట, హిస్టారిక్ సిటీ అని అనగానే మనకి అహ్మదాబాద్ గుర్తు రావాలి. ఇంకా లాస్ట్ సైట్ ఏంటంటే 2019లో ఇది గుర్తించారన్నమాట. సో చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి దీన్ని. జైపూర్ నగరాన్ని 2019లో యునెస్కో పింక్ సిటీగా గుర్తించిందనమాట. పింక్ సిటీ అనగానే మనకి జైపూర్ గుర్తు రావాలి. అసలు ఇందుకే దీన్ని పింక్ సిటీ అని ఎందుకు పిలుస్తారంటే 1876లో ప్రిన్స్ విక్టోరియా ఇండియాకి వచ్చినప్పుడు జైపూర్ అంతా కూడా పింక్ కలర్లో పెయింటింగ్స్ వేశారంట మొత్తం అన్ని బిల్డింగ్స్కి. సో అప్పటి నుంచి దాన్ని పింక్ సిటీ అని పిలవడం మొదలుపెట్టారన్నమాట.